విజయనగరం జిల్లా కేంద్రం విజయనగరంలోని మూడు లాంతర్ల కొడలి వద్ద ఉన్న అజంతా హోటల్ నిర్వాహకులు తనను శారీరకంగా హింస పెట్టారని చెప్పి ఓ మైనర్ బాలిక ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న కేసలి అప్పారావు విచారణ నిమిత్తం గురువారం నాడు అజంతా హోటల్కు వచ్చారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులను కలిసి సదరు విషయమై విచారణ జరిపారు. అనంతరం కేసలి అప్పారావు మాట్లాడుతూ తనకు లిఖితపూర్వకంగా కూడా సదరు బాలిక ద్వారా ఫిర్యాదు అందిందని, రెంట్ అడిగేందుకు తాను హోటల్కు వెళ్తే తనను తన ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడమే కాక తండ్రి కొడుకులు తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, పని మనుషులతో కొట్టించారని ఫిర్యాదు చేశారన్నారు. ఇక్కడ జరిగిన గొడవకు ఆస్తి తగాదాలు, అద్దె సంబంధమైన అగ్రిమెంట్ వ్యవహారమే కారణంగా తెలిసిందని అన్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు కేసలి అప్పారావు తెలిపారు. దీనిపై ఎస్పీని కలిసి కేసు దర్యాప్తును వేగవంతం చేయమని కోరతానని అప్పారావు వెల్లడించారు. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కేసలి అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారని నాకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేనైతే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను చెప్పడం కూడా జరిగింది. అయితే నాకు కరెక్ట్గా 3-4 సార్లు ఫోన్ చేయడం, లోపల నేను ఉండడం వల్ల ఇమీడియట్గా అక్కడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సందర్శించడం జరిగింది. సందర్శిస్తే ఈ అజంతా హోటల్ వాళ్ళు, తండ్రి కొడుకులు, అక్కడ ఫాదర్ కూడా నా మీద మ్యాన్ హ్యాండిల్ చేశారు. నేను రెంట్ అవ్వడానికి వెళ్తే నన్ను కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు పెట్టారు. అంటే తాకరాని చోట్ల కొట్టడం, అలాగే ప్రైవేట్ స్పాట్స్ మీద కూడా పని మనుషులతో కూడా కొట్టించడం అక్కడ జరిగింది. నేనైతే ఇబ్బంది పడ్డాను, నేను గాయపాలయ్యాను కాబట్టి అందువల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యానని అమ్మాయి నాకు తెలియజే చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే సమయభావం వల్ల అమ్మాయితో ఎక్కువ అక్కడ ఎక్కువ డిస్కషన్ కూడా చేయడం, ఎందుకంటే నాకు నిన్న విజయవాడ మీటింగ్ ఉండడం వల్ల వెంటనే నేను పడవరకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను కూడా ఫోన్ మాట్లాడిన తర్వాత ఇబ్బందిగా పరిస్థితున్నాను. నేను అమ్మాయి కంప్లైంట్ అయితే ఇమీడియట్గా నేను ఎస్ఎం మేడం గారికి, అలాగే వన్ టౌన్ సీఏ గారికి కూడా పంపించడం జరిగింది. ఇమీడియట్గా వీటి మీద ఎంక్వైరీ చేయమని చెప్పాను ఎస్ఎం మేడం గారికి కూడా, ఎస్ఎం మేడం గారికి అలాగే వన్ టౌన్ సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. అసలు ఎలా జరిగింది, ఏంటి జరిగింది, ఎక్కడ జరిగింది, ఇక్కడ అజంతా హోటల్కి నేను మా సిబ్బంది కూడా రావడం జరిగింది. అయితే ఈ ప్రదేశాలన్నీ మేము కూడా పరిశీలించడం జరిగింది. మేమైతే ఏదైతే వీళ్ళు వెర్షన్ తీసుకున్నాం, అయితే అమ్మాయి వెర్షన్ కూడా తీసుకున్నాం. అమ్మాయితో కూడా ఇంకా మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడవలసిన అవసరం తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అవసరం తగ్గదాలు అద్దె